సత్యసాయి బాబా వారి 99వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏలూరు సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఏలూరులో వెంచేసి ఉన్న సత్యసాయి మందిరంలో ఆదివారం నుండి సోమవారం రాత్రి 6 గంటల వరకు 24 గంటల పాటు అఖండ నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి సాయిబాబా మహామంగళ హారతిని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సంస్థల జిల్లా అధ్యక్షులు కానుమిల్లి శశేఖరరావు, కన్వీనర్ పైడేటి రామారావు, జిల్లా కోఆర్డినేటర్లు సోడిశెట్టి శాంతకుమార్, వై వెంకటేశ్వరరావు, కె వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, కుమార్, విశ్వనాథ్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 మంది అర్హులకు దుప్పట్లు, స్వామివారి ప్రసాదాలను అందించారు. మూడవ పట్టణ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, జిల్లా పోలీస్ ప్రజా సంబంధ అధికారి కేశవరావు పాల్గొన్నారు. అన్న మాటలు చాలా సంస్థలు వచ్చి ఈయన చేస్తున్నారు. ఎవరైనా అలాగే కేవలం సేవా దృక్పథంతోనే ఎంతో మంది పిల్లలకి కూడా సార్లు నేర్పిస్తారు. అటువంటి ఆయన మిసెస్ కూడా ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఒక సాధు గారు వచ్చారు. ఆయన గురువు గారు మన సత్యసాయిబాబు గారి గురువు గారు. ఆయన అనంతపురం కర్ణాటకలో ఉండేవారు. ఆయన ద్వారా మేము ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి చాలా విషయాలు నేర్చుకుంటాం. ఇప్పుడు కొద్దికాలం పాటు మాత్రం ఆయన ఊళ్ళో ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ అదే సమయంలో మనం నేను బాలయోగి గారిని చూశాను. మొదటి వరకు బాలయోగి గారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నా వయసులో ఉన్నారు, నాకన్నా పెద్దవారు ఉన్నారు, నాకన్నా చిన్నవాళ్ళు. బాలయోగి గారిని మేము చూసినప్పుడు ప్రతి సంవత్సరం ఆయన దర్శించుకునేటప్పుడు మన కలియుగంలో మన ఆంధ్రప్రదేశ్లో కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి గారితో పాటుగా మన కలియుగ దైవం సత్యసాయిబాబు గారు కూడా ఇద్దరు మహిళా పిల్లలు ఇద్దరు కూడా టెన్త్ క్లాస్లో హైయెస్ట్ మార్కులు తెచ్చుకున్నారు. వాళ్ళు సీఎం గారికి ఒక లెటర్ పెట్టారు. ఆ విషయాన్ని ఎస్పీ గారు రేపు శేఖర్ గారిని పిలిచి దీనికి ఏమైనా సహాయం చేయగలుగుతారా అన్న విషయం సత్యసాయి సేవా సంస్థల ద్వారా వారికి ఆర్థిక సహాయం వాళ్ళు చదువుకునే పనులు కూడా చేస్తామని వాగ్దానం హామీ ఇచ్చినటువంటి గొప్ప మనసు సత్యసాయి సేవా సంస్థ వారికి అతి చిన్న పదవిలో ఉన్నటువంటి నన్ను కూడా సముచితమైనటువంటి స్థానంలో గౌరవించడం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావించి మీ అందరికీ శిరస్సు వహించి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామివారు సందేశంలో ఇక్కడ జరిగింది. మరి ఆధ్యాత్మిక విభాగంగా ఎన్నెన్నో కార్యక్రమాలు కూర్చోండి. ఇవాళ యావత్ ప్రపంచం అంతా కూడా ఈ యొక్క విశ్వశాంతి నిమిత్తం బ్రహ్మాఖండ సంకీర్తన కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో నిర్వహించడం జరిగింది. మన ఏలూరు జిల్లాలో అనేక సెంటర్స్లో కూడా చాలా కనీసం 10 సెంటర్స్ రాత్రంతా కూడా నేను సందర్శించడం జరిగింది. అందరూ కూడా ఎంతో శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. అంటే ఈ యొక్క వైబ్రేషన్స్, ఈ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్, ఈ యొక్క వాతావరణంలో ఈ కాలుష్యమైనటువంటి వాతావరణం కలిసి అదంతా పాజిటివ్ ఎనర్జీగా మారింది అని స్వామివారు గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క అఖండ నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించడం